కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నియోజకవర్గ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ సహా గూడూరు డివిజన్కు చెందిన అన్ని మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ కమిషనర్ పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వం అంటువ్యాధుల నివారణ చట్టం 2005 అమలు చేసిందన్నారు. కరోనా కట్టడికి అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. కరోనా నివారణ చర్యల్లో అధికారులు అలసత్వం వహిస్తే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగతా మెజర్స్ అన్ని తీసుకున్నప్పటికీ మిగతా ఇష్యూస్ వస్తున్నాయి. లాక్డౌన్ ఇది చాలా ఇంపార్టెంట్, ప్రభుత్వం కూడా చాలా పటిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అన్ని యాక్టివిటీస్ చాలా మెరుగ్గా జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఆ మేరకు నేను 2 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గూడూరు సబ్ డివిజన్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వెంకటగిరి, గూడూరు ఈ 2 నియోజకవర్గాలకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి అందరు నియోజకవర్గ స్థాయి అధికారులందరూ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు కూడా ఆయన ఒక మెంబర్గా ఉంటారు. సో గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరి ఆయన వేరే దీంట్లో ఉండడం వల్ల మాట్లాడటం జరిగింది. సో ఈ ఇష్యూస్ 5-6 ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి నిన్న మొన్న సాయంత్రం వరకు మనమంతా చాలా హ్యాపీగా చాలా దీనిగా పకడ్బందీగా మనం ఈ లాక్డౌన్ కానీ మిగతా కానీ మనం చేయడం జరిగింది. కానీ ఒకసారి మనకి మళ్ళీ కేసెస్ అనేవి పెరగడం ఒక ఆందోళన కూడా కలిగించే విషయం కూడా ఏర్పడతా ఉంది. కానీ మనమైతే భయించాల్సిన పని లేదు, ఇటువంటి ఆందోళనకు రావాల్సిన పని లేదు. అన్ని రకాల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా అన్ని రకాల మెకానిజంతో అయితే మనం రెడీగా ఉన్నాము. అది విలేజ్ అంత విలేజ్ లెవెల్ అప్ టు స్టేట్ లెవెల్ అందరం పనికి ఏర్పాటు చేసుకుంటున్నాము. అందులో మన ఏర్పాటును ఒకసారి మనం ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఐటెం వచ్చేసరికి ఇందులో ఈ సర్వే